ఈ మధ్యకాలంలో జాతీయ విద్యా విధానానికి సంబంధించి చాలా కాంట్రవర్సీ అవుతున్నది ఎక్కువ వ్యతిరేకత వస్తున్నది మరీ ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాల నుండి ఏది అని అంటే మరి దక్షిణ భారత రాష్ట్రాలనే అంటే కూడా తమిళనాడు నుండి కూడా దక్షిణ భారత రాష్ట్రాల నుంచి వ్యతిరేకత ఉన్నా కనుక ఇక్కడ ఎవరు బయట బయట పెట్టే ఆ ప్రయత్నాలు ఆ సాహసం చేసే వాళ్ళు ఎవరూ లేరు కదా అందరూ ఎస్ బాస్ ఇటువంటి వాళ్ళే కదా ఇక్కడ ఉన్నది సో కాబట్టి తమిళనాడు నుండి మరీ ముఖ్యంగా నీట్ అంటే మొత్తం దేశానికి అందరికీ ఒకే వైద్య ఎంట్రెన్స్ పరీక్ష మెడికల్ ఎంట్రన్స్ పరీక్షకు సంబంధించి నీట్ ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తమిళనాడు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఆ విధానాన్ని కూడా వ్యతిరేకించడమే కాకుండా వాళ్ళు ఒక ప్రజాభిప్రాయ సేకరణ కోసం రిటైర్డ్ జడ్జి రాజన్ గారి నేతృత్వంలో ఒక కమిటీ కూడా వేసి అందరి అభిప్రాయాలు సేకరించే ప్రయత్నం చేస్తుంది తమిళనాడు ప్రభుత్వం అయితే ఈ కమిటీ ముందుకు తమిళ సినిమా నటుడు సూర్య ఉండరు గారు సూర్య కూడా ఈ కమిటీ ముందుకు వచ్చారు నిన్న ఈ కమిటీ ముందుకు వచ్చి కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఎండగట్టుకుంటూ తీవ్ర విమర్శలు చేసుకుంటునే వాళ్ళ విధానం మీద తన అభిప్రాయాన్ని ఒక పెద్ద రిపోర్ట్ రూపంలో కూడా ఇచ్చారు అరే ధనిక పేద అని చెప్పి విద్యా విధానాలు ఇంత తేడాలు ఉన్నాయి రా రాష్ట్రానికి రాష్ట్రానికి కూడా విద్యా విధానాల్లో ఇంత తేడాలు ఉన్నాయి మరి ఇంత వ్యత్యాసాలు ఉన్న దగ్గర మొత్తం అందరికీ కూడా ఒకటే జాతీయ విధానంతో పరీక్ష నిర్వహించేంతటి దేడ్ది మాకు పనేంది అసలు ఇది ఎలా ఈ ఐడియా ఎలా వచ్చింది వీళ్ళకి అసలు అసలు సామాజిక న్యాయం అనే పదానికి అర్థం ఎక్కడుంది అసలు ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాల అభిప్రాయాలు కనుక తీసుకోకుండా ఇలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని కొన్ని రాష్ట్రాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంటే దీన్ని వ్యతిరేకించకుండా ఎలా ఉంటూ ఉన్నారు ఇంతటి దారుణమైన విద్య ఏమంటారు ఒక పరీక్షా విధానం అనేది మరొకటి లేదు దీన్ని ఇమ్మీడియట్గా రద్దు చేయాలి అని చెప్పి సూర్య తన రిపోర్టును కమిటీ ముందుకు ఇచ్చి మేధావులు ప్రజలు కూడా అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు మౌనంగా ఉండకండి మీ అభిప్రాయాలు మీరు ధైర్యంగా వచ్చి చెప్పండి కమిటీ ముందు కూడా తమిళనాడు ప్రజలు మేధావులు వచ్చి మీ అభిప్రాయాలు చెప్పండి మన పిల్లలకు అన్యాయం జరుగుతుంది మన విద్యార్థులు వెనకబడిపోతారు అని చెప్పి సూర్య మాట్లాడుకుంటూ ఆ రిపోర్ట్ కూడా ఇచ్చారు యాక్చువల్గా అగరం ఫౌండేషన్ పేరు మీద సూర్య కూడా విద్యా నడుపుతూ ఉన్నారు విద్యా సంబంధమైన విషయాల గురించి సూర్య అంతకుముందు వాళ్ళ భార్య గారు జ్యోతిగా కూడా చాలాసార్లు మాట్లాడి స్పందించి ఉన్నారు కూడా దీని మీద తాజాగా మళ్ళీ నీట్ ఎగ్జామ్కు స్పందించి చాలా తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటూ రిపోర్టు కూడా ఇచ్చారు